సార్ కదండి లైక్ ఈరోజు సండే అనమాట సండే ఈవినింగ్ మా ఇంటి దగ్గర బాల్కనీలో మేము గ్రిల్ మిషన్ అనేది తెచ్చుకున్నాము సో గ్రిల్ చికెన్ చేద్దామని సో బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ అనమాట అక్కడ లైక్ స్వీట్ కార్న్ అండ్ బనానా ఫామ్ ఉన్నది సో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ మేము బాల్కనీలో కాల్చుకొని లైక్ అది తింటున్నాము సో ఇంకెందుకండి లెట్ లెట్స్ గట్టింటు ద వీడియో సో ఆ గ్రిల్ బార్బిక్యూ కబాబ్ చికెన్ ఎలా చేసాము ఏంటి అన్నది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి సో ఏంటి అంటే జస్ట్ అంటే మనం జనరల్గా ఇప్పుడు అందరూ గ్రిల్ చికెన్ అని ఫ్యా ఫేమస్ అయింది కదా సో మేము ఏం చేసామంటే సో ఇక్కడ కెనియాలో అక్కడ లైక్ జనరల్గా ఇక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ గ్రిల్ మిషన్ అనేది ఉంటుంది సో ఆ మిషన్ మేము తీసుకున్నాము లైక్ ఇంట్లో బాల్కనీలో పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పి సో ఆ అరేంజ్మెంట్ అయితే జరుగుతుంది సో దానికోసం మేము ఏం చేసామంటే అది హీట్ చేయడానికి మా దగ్గర కిరోసిన్ లేదనమాట సో జస్ట్ హార్త్ కర్పూరం పెట్టి అది వెలిగిద్దామని అలా చేసాము సో ఈ లోపు ఇదంతా అవుతుంది కదా అంటే ఇది ఇది లైక్ ఈ మంట అంటుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఈ లోపు నేనైతే చికెన్ మ్యారినేట్ చేసి ముందే పెట్టుకున్నానండి ఇందులో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానమాట ఇంకా లైక్ ఇంకా ఏమీ మిక్స్ చేయలేదు జస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను అనమాట వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా సైడ్ పెట్టి ఉంచాను మ్యారినేట్ చేసేసి సో ఇంకా అవన్నీ చూపిస్తే ఇంకా చాలా టైం టేకన్ అవుతుంది కదా అని చెప్పి అందరికీ తెలిసిందే కదా జస్ట్ ఈ ప్రాసెస్ ఏం చేస్తామో అని అందుకని ఇప్పుడు అదేం తెలీదు జస్ట్ చికెన్ అయితే తీసుకొని ముందు బాగా వాష్ చేసేసుకొని క్లీన్ చేసి అలా పెట్టాను అండ్ దానికి కొంచెం స్టఫింగ్గా ఉంటుందని చెప్పి జస్ట్ క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్ హాఫ్ ఆనియన్ అండ్ ఒక ఫుల్ టమాటా టమాటోలో అయితే మాత్రం సీడ్స్ తీసేసాను అనమాట అండ్ టూ లెమన్స్ కట్ చేసాను సో ఫోర్ స్లైసెస్ వచ్చినాయి కదా ఒక హాఫ్ స్లైస్ వచ్చి ఆ చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లోని వేసానండి అండ్ ఇంకా రిమైనింగ్ త్రీ లెమన్ స్లైసెస్ ఉన్నాయి జస్ట్ అది చికెన్ గ్రిల్ అయిపోయిన తర్వాత దాని మీద స్నీజ్ చేసుకోవడానికి కానీ హాఫ్ క్యాప్సికమ్ హాఫ్ ఆనియన్ అండ్ వన్ ఫుల్ టమాటా సీడ్స్ తీసేసి లైక్ ఫోర్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే జస్ట్ అవి మనం ఆ గ్రిల్ మిషన్ స్టిక్లో పెట్టచ్చు జస్ట్ కొంచెం అంటే స్టఫ్గా అనిపిస్తుంది అని చెప్పి జస్ట్ ప్లెయిన్గా చేసుకుంటారు చాలామంది జస్ట్ నేను నార్మల్ డెకరేషన్ కోసమని అలా పెట్టాను సో ఇదైతే అంటుకున్నాయండి సో అంత అయింది సో ఈలోపు ఏం చేస్తున్నామంటే నేను జస్ట్ స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఆ మిషన్ దగ్గరే చేయించాను ఆ గ్రిల్ మిషన్ తీసుకున్న దగ్గరే సో ఆ స్టిక్స్కి ఆల్టర్నేటివ్గా జస్ట్ ఒక క్యాప్సికమ్ పీస్ అండ్ వన్ టమాటో పీస్ అండ్ వన్ చికెన్ అండ్ వన్ ఆనియన్ అలా ఆల్టర్నేటివ్గా ఆ స్టిక్స్కి అన్నీ పెట్టుకుంటున్నాను సో అవన్నీ అరేంజ్ చేసుకొని ఈలోపు ఇది కంప్లీట్గా మంచిగా బర్న్ అవుతుంది కదా సో అప్పుడు రెడీ అయ్యేలోపు ఈ స్టిక్స్కి కూడా మనం అన్నీ ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి అలా చేసుకుంటున్నాను అనమాట సో ఇదంతా సండే ఈవినింగ్ జస్ట్ మా బాల్కనీలో బయటన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా పెట్టుకున్నాం అనమాట సో జస్ట్ అలా ఒక్కొక్క స్టిక్కి ఫోర్ టు ఫైవ్ చికెన్ పీసెస్ అండ్ అలాగే క్యాప్సికమ్ ఆనియన్ టమాటో అలా అన్నీ పీసెస్ అన్నీ పెట్టుకున్నాం అనమాట సో కంప్లీట్గా ఫోర్ స్టిక్స్కి అయితే పెట్టాము ఈ స్టిక్స్ కూడా వచ్చి ఆ మెటాలిక్ వే తీసుకున్నాం అనమాట మళ్ళీ మనం స్టిక్ ఎందుకు తీసుకున్నా కాలిపోతుంది కదా అని చెప్పి బర్న్ అయిపోతుందని సో అలా అనమాట కంప్లీట్గా ఫోర్ స్టిక్స్కి అయితే వచ్చింది మేము తీసుకున్న చికెన్ అవన్నీ చూస్తున్నారు కదా కంప్లీట్ ఫోర్ స్టిక్స్ అండ్ అది కూడా కంప్లీట్గా అయిపోయిందండి సో ఈ గ్రిల్ మిషన్ అయితే ఇప్పుడు కంప్లీట్గా బర్న్ అయింది కనుక అది క్లోజ్ చేసేసాము సో ఇప్పుడు అది ఎలా చూస్తున్నారు కదా లైక్ ఆ ఫోర్ స్టిక్స్ వచ్చినాయి కనుక ఈ గ్రిల్ మిషన్లో లైక్ ఫోర్ లేయర్స్ లాగా ఉన్నదండి బేస్డ్ ఆన్ ద హీట్ మన హీట్ లైక్ ఎక్కువగా కావాలి అనుకుంటే కిందన లేదు కొంచెం హీట్ ఎక్కువ వచ్చేస్తుంది త్వరగా మాడిపోతుంది అనుకుంటే లేయర్స్ వైజ్ అనమాట అక్కడ మనకు త్రీ లేయర్స్ ఆఫ్ ద గ్రిల్ మిషన్స్లో ఇచ్చారు కనుక అడ్జస్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ ద హీట్ మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ లేయర్లోనే పెట్టాను అనమాట డౌన్కి తర్వాత నాకు అనిపించింది త్వరగా అవ్వదేమో అని చెప్పి మళ్ళీ దాన్ని కిందకి జరిపానమాట సో చాలా మంచిగానే వచ్చింది అండ్ ఒక మనం ఆల్ట్ లైక్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చూసుకుంటూ మనం టర్న్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే ఒక సైడ్ ఫుల్గా బర్న్ అయిపోతుంది చూసారు కదా సో అది దాని పై నుంచి త్రీ లేయర్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ హీట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ లేయర్లోనైనా పెట్టుకొని చూస్తున్నారు కదా సో అలా నేను ఫస్ట్ అయితే మిడిల్ లేయర్లో పెట్టాను మళ్ళీ హీట్ అనేది త్వరగా అందట్లేదని చెప్పి త్వరగా అవ్వదు అని మళ్ళీ కిందకైతే మార్చేసాను అనమాట ఫస్ట్ లేయర్కి సో అలా మనం ఎవ్రీ ఆల్టర్నేటివ్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి అలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా జస్ట్ హాఫ్ అయితే అయ్యింది మాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇక్కడ ఏంటంటే అందరి ఇంట్లోనే గ్రిల్ మిషన్ అనేది ఉంటుంది అండ్ మనం బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఫేమస్ అనమాట లైక్ ప్రతి ఒక్కరూ మిషన్ అనేది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు సో లైక్ వెజ్ నాన్ వెజ్ అనే కాదు వెజ్ కూడా ఇలా గ్రిల్లో చేసుకుంటారు అంటే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట అందుకని ఇక్కడ డైరెక్ట్గా ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రిల్ మిషన్స్ ఉంటాయి సో అందులో మాకు మంచిగా అనిపించి సో మేము కూడా తీసుకుంటే ఎవ్రీ వీకెండ్ అలాగా లైక్ వీకెండ్స్లో టైం స్పెండ్ చేయొచ్చు మనమే చూ బాల్కనీ వ్యూ ఎంజాయ్ అని చెప్పి సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో కంప్లీట్ అయిపోయిందండి ఇక నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను అండ్ మీకు చెప్పాను కదా లాస్ట్లో లైక్ ఆనియన్స్ చేయడానికి అని చెప్పి త్రీ పీసెస్ ఆఫ్ ఆనియన్స్ ఉంచానని సో ఆ ఆనియన్స్ కూడా దాని స్లైస్ దాని మీద స్నీస్ చేసి జస్ట్ అలా ప్లేట్లోకి మొత్తం అన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ ఆల్